పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ జపమాలతో మీరు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు ఒక చిన్న చిన్న లెక్క చూసుకోవాలి. మనకు తెలియక చేసేటువంటి పొరపాటు వల్ల సగం ఫలితం మనకు రాకుండా పోతుంది. పెద్దవాళ్ళు చెప్పేస్తుంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ, మనమే కాదు ఇతర మతాల వాళ్ళు కూడా చాలామంది జపమాల వాడతారు. నేను ఒకసారి దుబాయ్ వెళ్తే, ఇంతకుముందు మన సౌదీ అరేబియా సైడ్ అటు సైడ్ వెళ్తే, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఎదురుకుండా వచ్చేటువంటి వాళ్ళు నల్లది ఒకటి పెట్టుకుని వాళ్ళు పెద్దవాళ్ళందరూ అలా తిప్పుకుంటూ తిప్పుడు ఓం నమ శివ వాళ్ళ దేవుణ్ణి తలుచుకుంటూ జపం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ జపమాల అనేటటువంటిది ఒక కౌంటు కోసమనే కాకుండా, ఒక కౌంటు వాడుకోవడం కోసమనే అని కాకుండా, ఈ జపమాలకు ఉన్నటువంటి విశేషం ఏంటయ్యా అంటే, జపమాల మనం ఒకసారి కనుక మెళ్ళో వేసుకుంటే అది జపానికి పనికిరాదు. జపమాల వేరే, మెళ్ళో వేసుకునేది వేరే పెట్టుకోవాలి. ఇక దీన్ని వెండితో కానీ బంగారంతో కానీ చుట్టించారనుకోండి, వేసుకున్నటువంటి జపమాల ఒకసారి తీసి కాసి నీళ్ళ చొక్క ఇలా తీసుకుని ఓం నమ శివాయ అనుకుని ఇలా ఇలా తడిపేసి అప్పుడు జపం చేయొచ్చు అని శాస్త్రం చెప్తోంది మనకి. కాబట్టి జపమాల ఏదైతే ఉందో, జపమాల జపం ఇక్కడ మొదలెట్టాలి మీరు. ఇగో మేరు పూస అంటారు, ఒక స్పెషల్ పూస ఒకటి ఉంటుంది దీనికి. అది దాటిన తర్వాత మొదలెట్టి మనం జపం చేసుకుని ఓం నమ శివాయ 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 అని చేసేసి ఇలా తిరిగి వచ్చేసి మళ్ళీ మేరు పూస దాకా వచ్చాక చాలామంది చేసిన మేరు పూసను లాగి మళ్ళీ రౌండ్ తిరుగుతారు. అలా వద్దు. మేరు పూస అంటే ఈ ప్రధాన పూస సింగిల్గా విడిగా ఉన్నటువంటి పూస వరకు వచ్చాక జపమాల ఇలా వెనక్కి తిప్పి మేరు పూసను దాటకూడదు, మళ్ళీ వెనక్కి ఓం నమ శివాయ లోపలికి. చాలామంది బయటకు వదులుతారు, బయటకు వదలకూడదు జపమాల, ఇలా లోపలికి ఒక్కోటి 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 తీసుకోవాలి. మళ్ళీ మేరు పూస వచ్చింది అనుకో, ఇదిగో మేరు పూస వచ్చింది కదా, మేరు పూస దాటద్దు, మళ్ళీ వెనక అలా తిప్పుకోండి జపమాలని, తిప్పుకొని మేరు పూస లోపలికి వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఈ మేరు పూసని ఇలా దాటించేసి లాగేస్తే ఆ జపానికి ఫలితం ఉండదు అని పెద్దలు చెప్తారు. కాబట్టి జపమాల విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. తులసి మాలతోటి లక్ష్మీ గణపతి కానీ గణపతి జపం కానీ చేయకూడదు, ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుందమ్మా.